नमस्ते शिवाबी न्यूज को स्वागत ना पेर शैलजा इनाटि वार्तल्लोनि मुख्य अंशालु पेद बड़ बलहीन वर्ग आशा ज्योति ज्योतिराव पूले वर्धंती सदर्भंग नेलूर मंत्री काकानी गूडूर एमएलए वरप्रसाद राव पूलमाल वेसी घन निवालुलु जातीय महासभलकु तरली रंडी गूडूर कलाशाल एर्पाटु चेसिन कार्यक्रम में पाल्गोनी गोड पत्रिकलु आविष्करिंचिन एबीवीपी नायकुलु अयोध्या रामुडि अक्षिंतलु सद्विनियोगं चेसुकोंडि गूडूरुलोनि केशव निलयंलो एर्पाटु चेसिन समावेशंलो मात्लाडिन विश्व हिंदू परिषत् प्रमुखुलु महाकालेश्वरुडि अलंकारंलो दर्शनमिच्चिन विश्वनाथुडु मनुगोलु समीपंलो कोलुवयुन्न श्री विश्वनाथ स्वामी देवालयंलो कार्तीक मासं संदर्भंगा निर्वहिंचिन पूजल्लो पाल्गोन्न भक्तुलु ఒకేసారి 28 విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశామని వచ్చే 25 ఏళ్ల అవసరాలు దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులు రూపొందించామని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో వాటిని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు 9 గంటల విద్యుత్తును పగటిపూట ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు ఆల్మోస్ట్ 14 జిల్లాలకు ట్రాన్స్మిషన్ కెపాసిటీని పెంచుతూ దాదాపుగా 28 సబ్స్టేషన్స్ ను కొన్నింటిని ప్రారంభించడం కొన్నింటిని శంకుస్థాపన చేయడం దాదాపుగా 3099 కోట్ల రూపాయల పెట్టుబడులతో మంచి కార్యక్రమం జరుగుతా ఉంది ఇందులో నిజంగా మనసుకు సంతోషాన్ని కలిగించే విషయం ఏమిటంటే మొన్న ఈ మధ్యలే ఈ మనక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ చింతూరు విఆర్పురము కోనవరము ఏటిపాక ఆ గ్రామాలకు ఆ మండలాలకు విలీన మండలాలలో తిరుగుతా ఉన్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్మిషన్ సమస్య వల్ల ఈ సబ్స్టేషన్ కెపాసిటీ లేకపోవడం వల్ల ఏదైతే వాళ్ళకు కరెంట్ ఇబ్బందిగా ఉంది అని చెప్పిన ఆ పరిస్థితులను కూడా ఆ రోజు మాట చెప్పడం ఆ మాట ప్రకారం సబ్స్టేషన్ నిర్మాణం వెంటనే చేయించడం ఈ రోజు దానిని ఆ జిల్లా ఆ ప్రాంత ప్రజలకు దాన్ని అంకితం చేస్తూ ఈ రోజు ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది సో మంచి కార్యక్రమం వీటి అన్నిటి వల్ల దాదాపుగా 12 సబ్స్టేషన్లు 620 కోట్ల రూపాయలతో 12 సబ్స్టేషన్లకు సంబంధించి ఈ రోజు ప్రారంభించడం జరుగుతా ఉంది అదే రకంగా 16 సబ్స్టేషన్లు 2479 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా శంకుస్థాపన చేయడం కూడా జరుగుతా ఉంది ఒకవైపున ట్రాన్స్మిషన్ కెపాసిటీడము అండ్ ఫౌండేషన్ స్టోన్స్ వేసే కార్యక్రమం ఒకవైపున జరుగుతా ఉంటే రెండో వైపున దాదాపుగా మరో 3400 కోట్ల రూపాయలతో దాదాపుగా 850 మెగావాట్లకు సంబంధించిన సోలార్ పవర్లను సోలార్ పవర్ను కూడా ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసి అవి కూడా మొదలుపెట్టే కార్యక్రమం కూడా ఈ రోజు జరుగుతా ఉంది సో దాదాపుగా 6500 కోట్ల రూపాయల కెపాసిటీతో 6500 కోట్ల పెట్టుబడితో ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కొనియాడారు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగిన వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి నెల్లూరులో వైకాపా నాయకులు తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే వెంకటాచలంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జేసి కుర్మానా తదితరులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పూలే దంపతులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు అనగారిన అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు ఆడబిడ్డ చదువుకునే విధంగా అవగాహన కలిగించారని ఆయన వివరించారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి ఈరోజు దానికి సంబంధించి ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది నేను నాతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు జేసీ గారు ఇతర పెద్దలందరం కలిసి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మా జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఈరోజు అందరూ దానికి సంబంధించినటువంటి సర్పంచులందరూ ఈరోజు ఏదైతే ఒక్కసారి వేదిక మీద చూస్తే
మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు కావచ్చు, బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు, జగజీవన్ రామ్ గారి ఆశయాలు కావచ్చు, ఇవన్నీ ఈరోజు ప్రతిబింబించేటువంటి విధంగా ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మండల ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళందరికీ కేబినెట్ నుంచి 50% రిజర్వేషన్ అవకాశాలు కల్పించి ఈరోజు వాళ్ళందరికీ ఉప ముఖ్యమంత్రి అవకాశాలు కల్పించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అందులో భాగంగా ఈరోజు నిజంగా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు మనం పనిచేస్తున్నాం, ఆయన ఆశయాలు నెరవేరుతున్నాయనేటువంటిది సంతోషించాల్సినటువంటి విషయం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరైతే బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితకాలం శ్రమించాడో, తన జీవితాన్ని త్యాగం చేశాడో ఆ మహనీయునికి వర్ధంతి సందర్భంగా. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం మండలంలోని గొలగముడి సమీపంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని నూతనంగా నిర్మించారు. ఈ ఉప కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్గా ప్రారంభించారు. వెంకటాచలం మండలం గొలగముడి సమీపంలో 48.7 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్గా ప్రారంభించారు. ఈ విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. 20 కోట్లతో నిర్మించినటువంటి ఈ 12 సబ్స్టేషన్లకు సంబంధించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వర్చువల్ పద్ధతిలో వీటికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిర్మించ తలపెట్టినటువంటి 16 కొత్త సబ్స్టేషన్లకు సంబంధించి 2478 కోట్లతో ఈరోజు వాటిని నిర్మించేటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే దాదాపుగా ఒకసారి చూస్తే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 6500 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈరోజు అనేక రకాలైనటువంటి సబ్స్టేషన్లకి అన్ని జిల్లాలకు సంబంధించి ఈరోజు ప్రారంభించడం, ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో విద్యుత్ రంగానికి సంబంధించి ఒక మైలురాయిగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఇది నిజంగా ఒక చరిత్రగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగానికి సంబంధించి ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం, ప్రధానమైనటువంటిది రైతులకు సంబంధించి పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఆ రోజు ఆయన ప్రకటించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఫీడర్లు లేవు, సబ్స్టేషన్లకి కెపాసిటీ లేదు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఎక్కడికక్కడ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం, ఆ సబ్స్టేషన్లకు సంబంధించి సమర్థవంతంగా ట్రాన్స్మిషన్ ఎక్స్పాన్షన్స్, ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించుకోవడానికి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 133 సబ్స్టేషన్లని ఈరోజు మంజూరు చేసి అందులో భాగంగా 48 కోట్లతో నిర్మించినటువంటి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి 48 కోట్లతో నిర్మించినటువంటి ఈ గొలగముడి సబ్స్టేషన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇందుకూరుపేట మండలంలో కొరుటూరు సబ్స్టేషన్కి సంబంధించి 37 కోట్ల రూపాయలతో ఈరోజు దానిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. లైన్లను విద్యుత్ ఉప కేంద్రాలకు అనుసంధానం చేసి నాణ్యమైన విద్యుత్ అందించుటకు వలన పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పాటుగా చుట్టుప్రక్కల నివాస ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుటకు ఈ ప్రక్రియ ఎంతో దోహదపడుతుంది. ఈరోజు మన జిల్లా నందు గొలగముడి మరియు కొరుటూరు నందు 132/33 kV లైన్లు ఆయా ఉప విద్యుత్ కేంద్రాలకు అనుసంధానం చేయటం జరుగుతున్నది. ఈ కార్యక్రమంను మన ముఖ్యమంత్రి వర్యులు వారు ఆవిష్కరించడం జరిగింది. మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ముందు చూపుతో మనుబోలు నందుగల 400 kV ఉప విద్యుత్ కేంద్రం నుండి 132 kV గొలగముడి విద్యుత్ ఉప కేంద్రం వరకు విద్యుత్ సరఫరా అనుసంధానం లైన్లు నిర్మించడం ద్వారా సుమారు 1 లక్ష మంది వినియోగదారులు లబ్ధి పొందుట జరుగుతుంది. దీని వలన కొండాయిపాళెం, గోమతి నగర్, ఇసుకపాళెం, కనుపర్తిపాడు ఇండస్ట్రియల్ ప్లేడర్. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జాయింట్ కలెక్టర్ కుర్మానాథ్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహిళల చదువు కోసం మొదటిసారిగా కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే వరప్రసాదరావు కొనియాడారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న పూలే విగ్రహానికి ఆయనతో పాటు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడూరు పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాత బస్టాండ్ ప్రాంతంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఏర్పాటై ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాదరావు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ అసమానతలను రూపుమాపి మహిళ విద్యకే ఆయన ఎంతో కృషి చేశారన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే దంపతులని ఆయన తెలిపారు. తన భార్యకు విద్య నేర్పించి ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ విద్య అందించారని గుర్తు చేశారు.
జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన వివరించారు. ఎవరైతే మహిళలు విధవలై కూర్చుంటారో వాళ్ళకి పెళ్లి చేయకూడదన్న రోజులే. ఈ మహానుభావుడు ఏం చేశాడు? వాళ్ళు ఏం తప్పు చేశారు? మరలా ఆ విధవలు కూడా తంతువులు కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పి 200 సంవత్సరాల క్రితం ఆ మహనీయుడు చెప్పాడండి. ఆ తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఈశ్వర్ చంద్ర ప్రసాద్ వీళ్ళందరూ సార్ వచ్చి ఉండొచ్చేమో కానీ మొట్టమొదటి పునాది వేసింది ఆయన. ఆ తర్వాత ఇంకొక విషయం చాలామందికి తెలియదు, వీళ్ళ ఎంతసేపు వీరు బీసీ సోదరులు అలా చేసుకున్నారే అంటారే తప్ప ఆ మహానుభావుడు ఎంత దూరం వెళ్ళాడు. చివరికి మహారాజులు కూడా ఈ మహాత్మా జ్యోతిబా ఫూలేని చూడాలని చెప్పి వచ్చారు ఛత్రపతి షాహు. ఆ తర్వాత మహాత్మా ఫూలే గారు ఆలోచనలన్నీ కూడా అమలు చేసింది ఎవరంటే ఒక మహారాజు, ఛత్రపతి షాహు మహారాజు. చూడకు చూసుకోండి, ఆ కొల్హాపూర్లో ఒక మహారాజు వచ్చి ఎక్కడ ఆ మహానుభావుడు ఆ మహాత్ముని చూడాలని చెప్పి వచ్చి చూసిన తర్వాత, ఆ తర్వాత బ్రాహ్మణులు అవమాన పెడితే అది అలాంటి ద్వేషాలు ఏమి లేకోకుండా ఈ జ్యోతిబా ఫూలే తండ్రి ఏం చేశాడంటే మహాత్మా జ్యోతిబా ఫూలే గారు చేసిన సేవలు మానవతావాది. తర్వాత ఆ రోజుల్లో మహిళలకు విద్యా అవకాశాలు లేవు, ఏ కులం వాళ్ళకి లేదు. ఈ మహానుభావుడు ఏం చేశాడంటే తను మొట్టమొదటిసారిగా తల్లి తను సతీమణితో మంచి స్కూల్ ఒకటి ప్రారంభించినప్పుడు ఆ ఊర్లో నుంచి వెళ్ళేస్తారు. అప్పుడు మహాత్మాగా మన జ్యోతిబా ఫూలే గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, ఇక్కడ లోకల్ వాళ్ళు స్థానికుల అవకాశం ఇవ్వటం లేదే, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చే మన అభివృద్ధి కొరకు ఇంత చేస్తున్నారే అని చెప్పి వారిని మెచ్చుకున్నారు ఆయన పుస్తకాల్లో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా ఈ సమయంలో వారు సతీమణి సావిత్రి తల్లిని కూడా మనం గుర్తు చేసుకోవాలా, ఎందుకంటే ఆ మహాతల్లి ఆ గ్రామాల్లో నుంచి వెలివేసినప్పుడు ఎందుకు మనకి ఈ సమస్య వద్దు అని ఉంటే అప్పుడు మహాత్మా ఫూలే ఏం చేస్తుండేవాడు? అది కాకోకుండా ఆ తల్లి కూడా బాధ్యత తీసుకుని మహిళా విద్య కొరకు, దళితుల విద్య కొరకు, వెనకపడిన వారి విద్య కొరకు వారి జీవితం అంతా కూడా త్యాగం చేశారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ ప్రపంచమే గొప్పగా గొప్ప వ్యక్తిగా అభివర్ణిస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు ఫూలేని గురువుగా భావించారంటే ఆయన ఎంత పెద్ద గొప్ప వ్యక్తో దాన్ని బట్టి మన అందరికీ కూడా అర్థమవుతుంది. మన గౌరవ శాసనసభ్యులు వారి గురించి పూర్తిగా వివరించారు. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు వారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయినటువంటి తరుణంలో నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో ఒకే వేదిక మీద సామాజిక న్యాయం పాటిస్తూ నెల్లూరు జిల్లాలో కానీ తిరుపతి జిల్లాలో కానీ ఉద్యమకారులు అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి స్టాచ్యూస్ పెట్టడం ఒక్క వెలగపల్లి వరప్రసాద్ రావు గారికే దక్కుతుందని చెప్పి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి నవీన్ కుమార్ గుప్తా, వాళ్ళ కుమార్తె. మహనీయులు విగ్రహాలన్నీ చేసుకుంటూ ప్రతినిత్యం ఇక్కడ సంవత్సరంలో ఏదో ఒక మహనీయుని విగ్రహానికి జయంతి వర్ధంతి చేసుకునే కార్యక్రమం కానీ అందరూ కలుసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన శాసనసభ్యుల వారు ఏ విధంగా అయితే ఇక్కడ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారో మన ప్రియపద్మ నాయకులు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికార యాత్ర బస్సు మీద ఈ మహనీయుల ఫోటోలన్నీ ఉన్నాయి. దానికి ముందు చూపు మన ఎమ్మెల్యే గారు అని చెప్పాలా? ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న విగ్రహాల ఫోటోలన్నీ సామాజిక సాధిక యాత్రలు ఎస్సీ ఎస్టీ బీసీ. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అని నేను గుర్తించాను. ఇంకా ఏ పార్టీ కూడా సామాజిక న్యాయం అనే పదాన్ని ఎవరు వాడరు, వాడే ధైర్యం కూడా ఎవరికి ఉండదు. అట్లాంటి కార్యక్రమంలో గూడూరులో మేము ఎంతో 40 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు వచ్చినా కానీ మేము పడాలు పెట్టుకుని కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకరోజు ఇదే ఒక 4 సంవత్సరాల ముందు మన ఎమ్మెల్యే గారిని అడిగి ఒకసారి విధంగా పూలే జయంతి కార్యక్రమం అంటే వచ్చారు ఆడ పెట్టుకున్నారు పట్టం లేదంటే ఇమీడియట్గా నువ్వు స్థలం చూసి తీయమన్నాడు. ఈరోజు మాకు ఎంత ఆనందం ఉంది, గూడూరు ప్రజలందరూ కూడా సరే ఇక్కడ మీటింగ్ అయిన తర్వాత ఇంకా చాలామంది వచ్చారు అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమానికి వస్తారా అంటే నేనేం పిలిచాను అందరినీ. అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చిన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన దానికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పమన్నారు కాబట్టి. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, మురళి, గోపి, రమణయ్య, ముబీన్ బాషా, బాలకృష్ణారెడ్డి, భాస్కర్ గౌడ్, ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను గూడూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలగనాథ స్వామి దేవాలయం నుండి శ్రీరాముల దేవాలయం వరకు నిర్వహించే శోభాయాత్రను విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు మురళీరెడ్డి తదితరులు పిలుపునిచ్చారు గూడూరు పట్టణంలోని కేశవ నిలవిలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరు గోడ పత్రికలు ఆవిష్కరించారు అనంతరం మాట్లాడారు ఈ కార్యక్రమంలో విహెచ్పి ప్రతినిధులు రమణయ్య రవిచంద్ర ఆర్వి రావు రాజగోపాల్ రెడ్డి ఏబీవీపీ నాయకులు చిన్న తదితరులు పాల్గొన్నారు మనకు ఈ గూడూరు జిల్లా అంటే ఇక్కడ విశ్వహిందూ పరిషత్ పరంగా గూడూరుని జిల్లాగా చేశారు ఈ జిల్లాలో 16 మండలాలు ఉంటాయి ఈ 16 మండలాల్లో ఉండేటువంటి ఈ విశ్వహిందూ పరిషత్ సభ్యులందరూ కూడా రేపు ఉదయం అలగనాథ స్వామి దేవునికి వచ్చి ఆ నుంచి అక్షంతలు తీసుకొని ఆ అక్షంతల్ని శోభాయాత్రగా రామలవారి గుడి వరకు తీసుకొని పోయి అక్కడి నుంచి ప్రసాద వితరణతో ఆ నుంచి ఎవరి గ్రామాలకి వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతారు కాబట్టి ఈనాటి కార్యక్రమానికి రేపు అలగనాథ స్వామి టెంపుల్ నుంచి ఒక ఊరేగింపుగా ఉదయం 9 గంటల నుంచి మన రాములవారి గుడి కారికి అందరూ కూడా మన హిందూ బంధువులందరూ కూడా కలిసి ఒక ఊరేగింపుతో వస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో గూడూరులోని ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జీవితం చేయవలసిందిగా విశ్వహిందూ పరిషత్ తరఫున ఈ యొక్క ప్రకటనకు మనం వితరణ చేయాలి ఆ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు అలగనాథ స్వామి గుడిలో స్టార్ట్ అవుతుంది అలగనాథ స్వామి గుడిలో స్టార్ట్ అయి ఒక ఊరేగింపులాగా తీసుకెళ్ళి రాములవారి గుడిలో వారికి అందజేస్తాం అక్కడి నుంచి వాళ్ళు ప్రకటనకు ఎత్తుకొని వెళ్తారు ప్రకటనలో నుంచి ప్రతి మండలానికి దాన్ని వారు వితరణ చేస్తారు మండలం నుంచి గ్రామానికి పంపిస్తారు ఈ విధంగా జరిగే కార్యక్రమం రేపటి నుంచి మొదలవుతుంది ఈ కార్యక్రమం వితరణ అక్షంత వితరణ వచ్చి జనవరి 1 నుంచి జనవరి 5 వరకు జరిగేటట్టుగా కేంద్రం నిర్ణయించింది కేంద్రం యొక్క సూచన మేరకు జనవరి 1 నుంచి జనవరి 5 వరకే వితరణ చేయాలి ఈ లోపల చేయడానికి వీలు లేదు ఈ లోపల ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షంతల్ని గుడుల్లో పెట్టి వాటికి సంబంధించిన మనం 108 సార్లు విజయ మహామంత్రము అలాగే ఒకసారి మన హనుమాన్ చాలీసాని చదువుతూ అక్కడ ఉండే అయ్యవారితో దానికి హారతి ఇప్పిస్తూ వారికి వితరణ చేసే మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు వెంకటగిరి పట్టణంలో ఘనంగా జరిగాయి నేదురుమల్లి బంగ్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడారు ఈ వేడుకల్లో పురపాలక కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చే నెలలో ఢిల్లీలో తలపెట్టే ఏబీవీపీ 69వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సన్నీ తదితరులు పిలుపునిచ్చారు గూడూరు 2వ పట్టణ పరిధిలోని స్వర్ణాంధ్ర భారతి కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు గోడ పత్రికలు ఆవిష్కరించారు గూడూరు 2వ పట్టణ పరిధిలోని స్వర్ణాంధ్ర భారతి కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు గోడ పత్రికలు ఆవిష్కరించారు ఏబీవీపీ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా అధ్యక్షులు సన్నీ తదితరులు మాట్లాడుతూ వచ్చే నెల 7 నుండి 10వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఏబీవీపీ 69వ జాతీయ మహాసభలు జరుగుతాయన్నారు ఈ జాతీయ మహాసభల్లో విద్యా విధానంతో పాటు రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థపై చర్చిస్తామన్నారు ఈ మహాసభలకు విద్యార్థులు విరుగా తరలి రావాలని వారు కోరారు జాతీయ మహాసభల పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది ప్రతి సంవత్సరం జరిగే జాతీయ మహాసభలకి ఈ సంవత్సరం జరిగే జాతీయ మహాసభలకి తేడా ఉంది ఏబీవీపీ స్థాపించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాల వేడుక పేరుతో ఈ యొక్క జాతీయ మహాసభల్ని మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ మహానగరంలో నిర్వహించుకోబోతున్నాం డిసెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు దేశ నలుమూలల నుంచి అటక్ నుంచి కటక్ వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉండే ప్రతి ఏబీవీపీ కార్యకర్త కూడా ఈ జాతీయ మహాసభలో పాల్గొని ఈ యొక్క దేశ విద్యా వ్యవస్థ గురించి అలాగే ఒక రాష్ట్ర విద్యా
పరిస్థితి గురించి చర్చించుకుని భవిష్యత్ కార్యాచరణ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ గురు శాఖ ఆధ్వర్యంలో 69వ రాష్ట్ర మహాసభలకు సంబంధించినటువంటి గోడ పత్రికలను సన్నాంద భారతి జూనియర్ కాలేజీలో నిరంజన్ సార్ చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అలాగే అటక్ నుంచి కటక్ వరకు ఏబీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 69వ రాష్ట్ర మహాసభలకి రాబోతున్నారు. దాదాపుగా 18,000 మంది ఈ యొక్క కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వబోతున్నారు. దీనికి గనక మనం ప్రతి ఏడాది లాగే ఏబీపీ ఈ ఏడాది కూడా ఘనంగా ఢిల్లీలో ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. దీనికి ముఖ్య అతిథిగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వసంతంలో 76వ సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం. ఈ యొక్క ఇంపార్టెంట్ అమృతోత్సవాన్ని పురస్కరించుకొని దినోత్సవం మనం ఎలాగో అమృత మహోత్సవం చేసుకున్నాం అదే విధంగా ఏబీపీ కూడా అమృత మహోత్సవం పురస్కరించుకొని ఈ యొక్క కాన్ఫరెన్స్ నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క కాన్ఫరెన్స్కి ఏబీపీ కార్యకర్తలు కానివ్వండి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్తని అదేవిధంగా విద్యార్థుల్ని ఏబీపీ తరఫున ప్రత్యేకంగా కోరుతూ. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న, శివ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని మూలాపేటలో కొలువయున్న శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజున నూనెలో చంద్రుడిని చూస్తే అన్ని దోషాలు తొలగిపోతాయంటారు. ఈ కార్యక్రమాన్ని ఉభయదాత నూనె మల్లికార్జున యాదవ్ కుటుంబం నిర్వహించింది. పరేశ మహేశ విలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉభయాదివ్య సుమంగళ విగ్రహయాలింగిత మామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణ. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాస వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం స్వామివారు ఉజ్జయిని మహాకాళేశ్వరుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా షౌకత్, కవితమ్మ వ్యవహరించారు. సహస్రమా దేవి శతమూలాశతాంకురాః.
నెల్లూరు జిల్లా వెంకటాచలం అడవిలో వెలసి ఉన్న శివాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు శివాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిల్లకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ గంగమ్మ దేవాలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. నూతన విగ్రహాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా క్షీరాదివాసం, వాస్తు, యోగిని, నవగ్రహ, శక్తి మండపారాధనలు, హోమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గొప్ప జాతరా గంగమ్మ జాతరాది భలే గొప్ప జాతరా. చూడ చక్కదనమ తోటి వేడుకలే జరుగగా గ్రామ దేవత అయినట్టి గంగమ్మ జాతరా జాతర అదిగో జాతరా జాతరో జాతరా గంగమ్మ జాతరా జాతరో జాతరా గంగమ్మ జాతరా గంగమ్మ జాతరాది భలే గొప్ప జాతరా గంగమ్మ జాతరాది భలే గొప్ప జాతరా. కదలి వచ్చి పూజలనే జరుపగా వాడ కదలి వచ్చి పూజలనే జరుపగా చిన్న పెద్దలంతా గూడి సింధులేసి ఆడగా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా నితీష్ కుమార్, ఆదేశ్ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నెల్లూరులో మంత్రి కాకాని, గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాదరావు పూలమాలలు వేసి ఘన నివాళులు. జాతీయ మహాసభలకు తరలిరండి. గూడూరులోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని గోడ పత్రికలు ఆవిష్కరించిన ఏబీవీపీ నాయకులు. అయోధ్య రాముడి అక్షింతలు సద్వినియోగం చేసుకోండి. గూడూరులోని కేశవ నిలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు. మహాకాళేశ్వరుడి అలంకారంలో దర్శనమిచ్చిన విశ్వనాథుడు. మనుగోలు సమీపంలో కొలువయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.